हाय फ्रेंड्स वेलकम टू आवर केटी चैनल नेन मी पद्मक्कने मनम मेरेप्पुडु तागिंद्रो इलांटि वेरैटी टी मेम मीकु चेसि चूपिस्तामु मीरु कूडा ओकसारि ट्रै चेसि चूडंडि इंट्लो ई रोजु स्पेशल टी गुलाबी रेक्कलतो इवि मन गार्डन लो पूसिनट्टुवे मामूलुगा एप्पुडैना हेडेक् उन्ना कोंचेम बा रिलीफ स्ट्रेस अय्यि वच्चिंडाम चूडंडि एप्पुडैना ड्यूटी नुंचि अट्ला वच्चिनप्पुडु कूडा मनकि बा रिलीफ इस्तदि ई नेनैते मूडु कप्पुल टी चेस्तुन्नानु नाकु मूडु कप्पुल टी की चक्कर ओक मूडु स्पून्लु कोंचेम इंत वेस्तुन्ना टी पोडी टी पोडिलो मामूलुगा अंटे ताज्महल टी पोडी చాలా బా టేస్ట్ ఉంటది సింపుల్ 5 నిమిషాల్లో చేసుకోవచ్చు మనము టీని చూడండి నేను ఆల్్రెడీ ముందే కాంచి పెట్టేసా పాలు అలాగే ఇక్కడ మిగిలి బాగా కొంచెం మా తెల్ల నీళ్ళ టీ పొడి మామూలుగా కాంచిన పాలు కాబట్టి ఇంకా తొందరగా ఉడికొచ్చేస్తాం మనం కలర్ చూసుకొని టీ పొడి వేసుకోవాల మాకు కొంచెం చికెన్ పాలు కాబట్టి కొంచెం ఇంకా కొంచెం వేస్తాను నేను టీ పొడి మేము చానా ఇళ్ళ నుంచి తాజ్మహల్ టీ పొడి వాడుతున్నాము మీరు కూడా ఇది వాడి చూడండి వేరే అన్నీ బాగుండొచ్చు కానీ దీని టేస్టే వేరు తాజ్మహల్ టీ ఇట్లా బాగా తెల్లుతున్న వాటిలోకి మనము గులాబీ రెక్కలు వేసేసేదే దీని టేస్ట్ మీరు ఒక్కసారి చూసారంటే వదలరు అసలు ఎప్పుడైనా మనకి ఇంట్లో గులాబీలు వేస్ట్ అవుతాయి అట్లా అనుకున్నా ఏదైనా మనం ఏదైనా ఫంక్షన్ కానీ తెచ్చుకుంటాం కదా అలాంటి రెక్కలు వేస్ట్ అవుతాయి అనుకుంటే ఇలా చేయండి మామూలుగా గులాబీ పూల నుంచి బ్లడ్ ప్యూరిఫై అవుతుందన్నమాట ఇంకే పాతకాలంలో రాజులు కూడా ఎక్కువగా గులాబీలతో చేసినటివి పాండ్లకు కూడా వేస్తారు గులాబీలది అలాగా ఇలాంటివన్నీ వాడటం వల్ల హెల్త్ బాగుంటుంది మనకి సాటిస్ఫాక్షన్ అన్నమాట మంచి టీ తాగినామని దాంతో పాటు ప్లస్ ఫస్ట్ ఈ కాలంలో హెల్త్ ముఖ్యం కాబట్టి హెల్త్ చూసుకుంటూ మనం మంచి ఫుడ్ తీసుకోవాలి అప్పుడు మనం హెల్తీగా ఉంటాము టేస్ట్ అయితే సూపర్ ఇంకా కొద్దిగా చక్కెర తక్కువ అనిపిస్తుంది ఒక స్పూన్ వేసేస్తా చాలా అయిపోయింది అట్లాగే మీరు ఇంకొకన వీడియోలో చూస్తే ఇక్కడ చిన్నది కుండ పెట్టా నేను మామూలుగా మట్టి కుండ రెగ్యులర్గా వాడుతున్నాండి ఎందుకంటే మామూలుగా మట్టి కుండలో వంట చేయడం వల్ల కూడా షుగర్ రాదంటారు నేనైతే మట్టి కుండలో కట్టెల మీద చేస్తుంటాను అలాగే తోడు రెగ్యులర్గా ఈ చిన్న కుండల్లో వేస్తుంటాను అన్నమాట మీగడ పక్కకు తీసేసి నేను తోడు పెట్టుకునేకి నైట్కి చేసుకుంటూ టీ పెట్టినాను టీ అయిపోయింది ఇంకా మనము సర్వ్ చేసుకుందాము ఆఫ్ చేస్తున్నాం ఇలా ఒక్కసారి మీరు చేసుకొని చూడండి ఎలా ఉంటుందో తెలుస్తుంది టీ టేస్ట్ మా ఛానల్ బాగా చేస్తున్నందుకు థ్యాంక్ యూ మీ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఇంకా మీ సజెషన్స్ ఏమన్నా ఉంటే కూడా ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఇది కూడా మనము వేస్ట్ చేయకోకుండా ఇది ఈ టీ పొడి కూడా మనం వేస్ట్ చేయకోకుండా చెట్లకి వేసుకోవచ్చు ఒకవేళ మనకి చీమలు తీపికి వస్తాయి అనుకుంటే ఒకసారి వాటర్లో వేసేసుకుంటే కడిగేస్తే అది కూడా మీకు చూపిస్తా ఇప్పుడు వీడియో ఇప్పుడు మాకైతే ప్రస్తుతానికి ఈవినింగ్కి టీ రెడీ అయిపోయింది చూడండి ఎట్లా వచ్చింది టీ ఇట్లాగా మనము ఇలా కొంచెం టీ వచ్చేసింది ఇంత తీసేసుకున్నాక మనము ఈ టీ పొడిని ఇట్లాగా వేసేసి
ఒకసారి ఇట్లా వాటర్ వేసేసినాం అంటే వాటర్ వేసేసి మనం మళ్ళీ ఫిల్టర్ చేసేస్తే ఇట్లా ఫిల్టర్ చేసుకోండి ఇట్లా చేసుకున్నాక ఈ ట్యూబ్ అంతా కూడా మనం చీమలు రావు మనకి మామూలుగా చెట్ల దగ్గరికి వేర్లు తింటాయి కాబట్టి రావు ఇదంతా ఇట్లాగా మనం డైరెక్ట్ వేసేయచ్చు ఇప్పుడు మనకి వేస్ట్కి వచ్చినాయి కదా ఇవి కూడా వేసేస్తే చెట్టుకి బలం ఇవ్వండి ఓకే ఫ్రెండ్స్ ఈ టీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి ఒకసారి మీరు కూడా చేసుకొని తాగి మాకు కామెంట్స్ పెట్టండి కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ